ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు. సామాన్య మూడవ శనివారము. మొదటి పఠనము సమూవేలు 2:12-7 మరియు 10:17-17. మొదటి పఠనము సమూవేలు 2:12-7 మరియు 10:17-17. అంతటా నాతాను యావే పంపగా వచ్చి దావీదుతో ఇట్లు నుడివెను, ఒక నగరమున ఇరువురు మనుషులు కలరు. వారిలో ఒకడు సంపన్నుడు, వేరొకడు పేదవాడు. సంపన్నునకు గొర్రెల మందలను గొడ్ల మందలను సమృద్ధిగా కలవు. పేదవానికి ఒక చిన్న గొర్రె కొదమ మాత్రము కలదు. అతడే దానిని కొని తెచ్చి పెంచెను. అది అతని బిడ్డలతో పాటు పెరుగుచూ వచ్చెను. ఆ గొర్రె పిల్ల యజమానుని కంచమున తినుచు పాత్రమున త్రాగుచు అతని రొమ్ము మీద పరుండెడిది, అతనికి కూతురు వలె ఉండెడిది. ఇట్లుండగా ఒకనాడు సంపన్నుని ఇంటికి అతిథి వచ్చెను. కాని అతడు మందల నుండి చుట్టము కొరకు వేటను కోయించుటకు అంగీకరింపక పేదవాని గొర్రె పిల్లను గైగొని భోజనము తయారు చేయించెను. ఆ మాటలు విని దావీదు కోపము వలన ఒడలు మండగా, యావే తోడు ఇట్టి పాడు పనికి పాల్పడినవాడు, నిక్కముగా వధింపతగినవాడు, అతడు జాలి లేకిట్టి చెడుకు పూనుకొనుటచే 4 వంతులు నష్టపరిహారము చెల్లించి తీరవలయును అనెను. నాతాను దావీదుతో, నేను చెప్పిన ఆ మనుష్యుడవు నీవే. ఇజ్రాయేలు ప్రభువైన యావే ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను ఇజ్రాయేలులకు రాజుగా నియమించి తిని సౌలు భారి నుండి నిన్ను కాపాడి తిని, నీవు నన్ను తృణీకరించి హిత్తీయుడు ఊరియా భార్యను చేపట్టితివి, కావున వినుము. కత్తి ఇక నీ కుటుంబమును ఎప్పటికీ విడువదు. నీ కుటుంబము వారి నుండియే నీకు కీడు 3 నట్లు చేసేదను. నీ భార్యలను నీ కన్నుల ఎదుటనే ఇంకొకని వశము చేసేదను. అందరూ చూచుచుండగానే అతడు నీ భార్యలతో శయనించును. నీ చేయదము రహస్యమున చేసితివి, కాని నేను నీ కార్యమును ఇజ్రాయేలీయుల అందరి ఎదుట బట్టబయలుగానే చేసేదనని పలుకుచున్నాడు అనెను. దావీదు నాతానుతో, నేను యావేకు ద్రోహముగా పాపము చేసితిని అనెను. నాతాను, ప్రభువు నీ పాపమును క్షమించెను, నీవు చావునకు తప్పి బ్రతుకుదువు, కాని ఈ దుష్టకార్యము చేసి యావేని తిరస్కరించితివి కనుక నీకు పుట్టిన బిడ్డడు మరణించును అనెను. నాతాను దావీదు కడ నుండి వెడలిపోయెను. ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డడు ప్రభు శిక్ష వలన జబ్బుపడెను. దావీదు శిశువు తరపున యావేను వేడుకొనెను. అతడు పస్తుండెను, రేయి కటిక నేలపై పరుండెను. గృహ నిర్వాహకులు దావీదు చుట్టూ మూగి అతనిని నేల మీద నుండి లేపచూచిరిగాని రాజు లేవనూ లేదు, పస్తు విడువనూ లేదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 4:35-41. ఆ దినము సాయం సమయమున మనము సరస్సు దాటి ఆవలి తీరమునకు పోవుదము రండు అని యేసు శిష్యులతో చెప్పెను. అంతట శిష్యులు ఆ జనసమూహమును వీడి యేసును పడవలో తీసుకుని పోయిరి. మరికొన్ని పడవలు ఆయన వెంట వెళ్ళెను. అప్పుడు పెద్ద తుఫాను చెలరేగెను. అలలు పెద్ద ఎత్తున లేచి పడవను చిందరవందరా చేయుచు దానిని ముంచివేయునట్లుండెను. అప్పుడు యేసు పడవ వెనుక భాగమున తలగడపై తలవాల్చి నిద్రించుచుండెను. శిష్యులు అప్పుడు స్వామిని మేలు కొలిపి, గురువా, తమకు ఏమాత్రము విచారము లేనట్లున్నది,
మేము చనిపోవుచున్నాము అనిరి. అప్పుడు యేసు లేచి గాలిని గద్దించి శాంతించుము అని సముద్రముతో చెప్పగా గాలి అనగి గొప్ప ప్రశాంతత కలిగెను. మీరింత భయభ్రాంతులైతిరేలా, మీకు విశ్వాసము లేదా అని వారిని మందలించెను. అంతట శిష్యులు మిక్కిలి భయపడి గాలియు సముద్రమునంతయు ఈయనకు లోబడుచున్నవి, ఈయన ఎవరు అని తమలో తాము అనుకునిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.